రోజులుగా తిరుగుతున్న రేషన్ డిపో నుండి సరిగా సరుకులు అందడం లేదని విశాఖపట్నం జిల్లా పెదరుతులో గగ్గోలు పెడుతున్న ప్రాంత వాసులు. రేషన్ డిపోలో వందలాది మంది రేషన్ సరుకుల కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలు, రోజుల తరబడి రేషన్ డిపో చుట్టూ తిరుగుతున్న రేషన్ సరుకులు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అధికారులు మాత్రం మా చేతుల్లో ఏమీ లేదు అని, ఈ పాస్ మిషన్లు సరిగ్గా పనిచేయడం లేదని తెలిపారు. మాకు చెన్నమూరి ఏరియా, అక్కడ వారం రోజులు మాకు కోటా తిరిగాం కానీ కోటా ఇవ్వలేదు. ఇప్పుడేమో అతనేమో మీరు ఎక్కడికైనా తెచ్చుకోండి, మాకు ఆరోగ్యాలు బాగాలేదు, జ్వరం అది అని అంటున్నారండి. తీరా మోసి దగ్గోనపాలెం వెళ్ళాము, ఇక్కడ పెళ్లి తెచ్చాం కానీ ఆ కోటాలకు మీరు మీకు ఇవ్వమమ్మా, మీకు లేట్ అవుతుంది, ముందు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత మీకు ఇస్తాము సాయం ఎప్పుడు అని అంటున్నారండి. నేను ఇక్కడ తిరుగుతున్నా మా కోటకి ఎక్కడ కూడా మా కోట ఇవ్వట్లేదు. అసలు నెల మా కోట వస్తుందని మా కూడా అనుకోవట్లేదండి. పేదవారు కోట పెట్టారు, ఇచ్చినట్టు ఇస్తున్నారు, మాకు చేతికి రావట్లేదు. కోట ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నిలబడుతున్నా ముందు లోకల్ వాళ్ళు కానీ ఇలా అంటున్నారు, బయట చేసానికి తర్వాత ఇవ్వండి అని అంటారు, రేపటితో లాస్ట్ అంటారు. అసలు కోట ఇచ్చినట్ట లేనట్ట, అసలు ఏ పరిస్థితి ఏంటి ఇదండి? మా చిన్నమూసివారిలోని జనాలు ఎక్కువ, 4000 కావట్లేదు అక్కడ. ఈ 4000 మంది ఈ జనాకారం వచ్చేసింది, రేపట్లో లాస్ట్ 4000 మందికి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళిన కోట ఇవ్వట్లేదు. అది మా పరిస్థితి అండి. వచ్చానండి, కనీసం ఏం తినడం కూడా చెల్లేదండి. 3 రోజుల నుంచి తిరుగుతున్నాం ఇక్కడికి. మా రేషన్ డిపో ఒకటి రేషన్ డిపో అండి, మా డిపో వాళ్ళు మాత్రమే ఇలాగే మాకు ఇవ్వట్లేదు. వేరే వాళ్ళు ఎక్కడెక్కడలో వస్తున్నారు, మేము అలాగని వేరే దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మాకు ఇవ్వట్లేదు. మరి మీ రేషన్ డిపోకి వెళ్ళి మీరు తెచ్చుకోండి అనుకున్నారు. ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటి తల్లి? ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటి? ఏమన్నా నాకు మాత్రం ఏం తెలుస్తుందండి, అలా అడగాలి. అది కారణం ఏంటంటే మేము ఏం చేస్తాం, బయట అన్ని డిపోలకి ఇచ్చేసుకుంటారు, మా డిపో పక్కన లేటుగా ఇస్తారు. ఇప్పుడు వచ్చిన అలా ఇక్కడే ఉన్నాం, లైన్ కట్టుకొని ఉంటాం. 3 రోజుల నుంచి తిరుగుతున్నాయి, 3 రోజులు తిరిగినా కొట్టుకుంటున్నారు కానీ జనాలు మాకు రేషన్ ఇవ్వడం కనిపించట్లేదు. మరి ఎన్ని గంటల వరకు మేము ఉండాలి? డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు కూడా 3 రోజులు డ్యూటీ సెలవు పెట్టుకుని మరీ ఇక్కడ కూర్చుంటారు. 3 రోజుల నుంచి ఎలాగేనండి, వచ్చేస్తానండి. మా డిపోల మాత్రం ఆపేస్తున్నారు, కట్టేస్తున్నారు. ఏమని అడిగితే నాకు పని చేయలేదు, మీరేం చెయ్యాలని అడుగుతున్నారు. కంపెనీ మీరేం చేయగలరు, ఇలా వచ్చి తిరుగుతుంటే తప్పని. ఇలా దగ్గరికి వెళ్తున్నాము, కట్టేస్తున్నారు. యాత్ర ఉండరండి, చూస్తున్నట్టు యాత్ర పెట్టండి.